వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేకుంటే పూర్తిగా రద్దు చేస్తారా అసలు కొనసాగించే ఉద్దేశం ఉందా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను నియమించారు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు ఆశయం మంచిదే కానీ ఆచరణలో గాడి తప్పింది ఎంతలా అంటే వైసీపీ మంత్రులు ప్రభుత్వ పెద్దలే వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకునేంత దుర్వినియోగం చేశారు దాంతో మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ఎన్నికలప్పుడు వాలంటీర్లతో రాజీనామా చేయించి వైసీపీ నేతలు పార్టీ కోసం పని చేయించుకున్నారు ఆ విధంగా ఏపీలోని రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో లక్ష మంది దాకా తప్పుకున్నారు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తమ ప్రభుత్వం వస్తే బాగా చూసుకుంటామని వారికి పదివేల గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ వాలంటీర్ల విషయంలో అయితే ఎటూ తేల్చడం లేదు వారు ఉద్యమ బాట పడతామని హెచ్చరిస్తున్నారు మంత్రివర్గ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన వస్తున్నా ఎటూ తేల్చలేకపోతున్నారు వాలంటీర్ల వ్యవస్థతో వైసీపీకి మంచి కంటే చెడు ఎక్కువ మూటగట్టుకుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తే ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు అందుకే వారిని కంటిన్యూ చేయడానికి ఒప్పుకోవడం లేదు సీఎం చంద్రబాబుకు మాత్రం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు వాలంటీర్లను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది వాలంటీర్లలో నిజాయితీ పరులను చిత్తశుద్ధి పనితీరు బాగున్న వారని కొనసాగించాలనుకుంటున్నారట విద్యార్హతలు బట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ల సేవలు వాడుకోవాలని సీఎం ఆలోచిస్తున్నారని అంటున్నారు అయితే అది ఎంతవరకు సాధ్యం అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి వాలంటీర్లను కొన్ని రకాల ప్రభుత్వ సేవల కోసం వాడుకోవడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిని ఏర్పాటు చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు వాలంటీర్ల విషయంలో వైసీపీ చేసిన తప్పులు చేయకుండా బాగా నడిపిస్తే మంచి వ్యవస్థగా ఉంటుందని భావిస్తున్నారట ఇక మొత్తం వాలంటీర్లను తీసుకోవడం కంటే రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టాలనుకుంటున్నారు మిగిలిన వారిలో కూడా అర్హత ఉన్న వారిని అవసరమైన వారికే వాలంటీర్లను తీసుకొని మాట నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో మంచి నిర్ణయం రాబోతోందన్న టాక్ వినిపిస్తోంది నవంబర్ ఆరున జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు కొత్త వారి నియామకంపై డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు ఈసారి వచ్చే వాలంటీర్లు టీడీపీ శిక్షణలో తర్ఫీదు తీసుకుని జనంలోకి వెళ్తారని చెబుతున్నారు దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది